వాటి మీదనే మనసు పెట్టుకున్నావా, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకున్నావా అనే ఒక మంచి సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపొస్తలుడైన పౌలు గారు కొలసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి కొలసీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుతో కూడా లేపబడిన వారే. జాగ్రత్తగా ఆలోచించాలి. బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన మనమంతా క్రీస్తుతో కూడా లేపబడిన వారం. ఇదే కొలసీలకు రాసిన పత్రిక ప్రక్కనే 2:12 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:12 మీరు సంఘమా, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అని రాయబడింది. బాప్తీసంలో మనమంతా ఏం చేయబడ్డామట? యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణించి ఆయన సమాధి చేయబడ్డారో, పాతి పెట్టబడ్డారో, అదే ప్రకారంగా మనము కూడా బాప్తీసంలో పాతి పెట్టబడ్డాం. నీళ్ళలో మనలను దైవజనుడు ముంచాడు అంటే మనం పాతి పెట్టబడ్డాం. తర్వాత ఆయనతో కూడా ఏమయ్యామట? లేచి తిని, అక్కడ వ్రాయబడిన మాట, మృతులలో నుండి ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరి, ఆయనతో కూడా లేచి తిరి మీరు లేపబడిన వారు. ఇప్పుడు 3 ప్రారంభవచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చూసారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అప్పుడప్పుడు మనకు రోషం పుట్టించే మాటలు కొంతమంది మాట్లాడతారు. నీవు నిజంగా మనిషివైతే, నీవు మగాడివైతే, చూసారా, రెచ్చగొట్టే మాటలు. అవునా? అంటే నేను మనిషిని కాదా, నేను మగాణ్ణి కాదా అని మనం కోపడతాం. ఇక్కడ ఏమన్నాడంటే, రెచ్చగొట్టడం కాదు, దేవుని కొరకు మనం ఉన్నతంగా బ్రతకటానికి మనలను ప్రేరేపిస్తున్నాయి ఈ మాటలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారని చెప్పుకుంటున్నారు కదా. మీరు లేపబడిన వారైతే ఏం చేయాలి? పైనున్న వాటినే మీరు వెదకాలి అన్నాడండి. అంటే పైనున్న వాటినే మనం వెదుగుతూ పైనున్న వాటి మీదనే మనస్సు కూడా పెట్టుకోవాలట. క్రింద అన్నాడు చూడండి, పైనున్న వాటి మీదనే గాని, 2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూసారా, ఏలయనగా, ఎందుకు మీరు భూమి మీద ఉన్న వాటిపై మనసు పెట్టుకోకూడదంటే, ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి, భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొంది తిరిగి అని చెప్తున్నాడండి. పైనున్న వాటి మీదనే పెట్టుకోవాలట మనసు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదట. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనసు ఎక్కడుండాలి? పైనున్న వాటి మీదనే ఉండాలి. ప్రియులారా, మనం బాప్తీసం పొందకముందు మన మనసు ఎక్కడుండేది? మన ఆలోచనలు ఎక్కడుండేవి? మన కోరికలు దేనిపోయి ఉండేవి? భూ సంబంధమైన వాటి మీదనే. ఏదో తినాలి, ఏదో ధరించాలి,
ఏదో కట్టుకోవాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో అనుభవించాలి. ఇలా భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని బ్రతికాం. ఎప్పుడు బాప్తిస్మము పొందకముందు, క్రీస్తులోనికి రాకముందు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, క్రీస్తుతో కూడా లేపబడ్డావు. ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలి? భూ సంబంధమైన వాటి మీద కాదట, పైనున్న వాటి మీదనే, అంటే పర సంబంధమైన వాటి మీద మనసు ఉండాలి. ప్రియులారా, బాప్తిస్మం పొందిన మనమందరం, బాప్తిస్మం పొందిన నాట నుండి భూమి మీద బ్రతికినంత కాలం మన మనసు వేడిపోయి ఉండాలి అంటే భూ సంబంధమైన వాటిపై కాదు, పైనున్న వాటిపై మనం మనసు పెట్టుకోవాలి. పైన ఏముంది చెప్తున్నాడు అక్కడ మొదటి వచనంలో, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీద అనగానే, పైన అంటే చెట్టు పైన ఉన్నవి కాదు, గుట్ట పైన ఉన్నవి కాదు. ఏమండి వేటిపై పెట్టుకోవాలి మనసు? పైన అనగానే కళ్ళు పైకెత్తి చూడగానే ఏం కనిపిస్తుంది మనకి? ఆకాశం కనిపిస్తుంది. ఆకాశంలో ఏం కనిపిస్తాయి? ఆకాశంలో మేఘాలు కనిపిస్తాయి, ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు, ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి, ఆకాశంలోకి చూస్తుంటే ఆకాశంలో ఎగిరే పక్షులు కనిపిస్తాయి, ఆకాశంలోకి చూస్తుంటే గాలిలో ప్రయాణం చేసే, శూన్యంలో ప్రయాణం చేస్తున్న విమానాలు మనకు కనిపిస్తాయి. అంటే వాటి మీద మన మనసు పెట్టుకోవాల్సింది. చెట్ల పైన ఉన్న వాటి మీద, గుట్టపై ఉన్న వాటి మీద కాదు, మనసు పరలోక సంబంధమైన వాటిపై, పరలోకంపై మన మనసు పెట్టుకోవాలి. ఎప్పటి నుండి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన దగ్గర నుండి. ఒకప్పుడు లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నాం, అవి కావాలనే ఆరాటపడ్డాం, వాటి కోసమే ప్రయాసపడ్డాం, వాటి కోసం ఎన్నో ఘోరాలు నేరాలు చేశాం, దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుణ్ణి ఏడ్పించాం. కానీ బాప్తిస్మము పొందిన తర్వాత మన దృష్టి అంతా కూడా పైన ఉండాలి. పరలోక సంబంధమైన వాటి మీదనే మన దృష్టి ఉండాలి. అక్కడ మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదట. ఏమండి? నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటున్నాడు. ఇక ఐదో వచనంలో అంటాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చూసారా? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. అంటే భూ సంబంధమైన వాటిని గూర్చి ఆలోచించి, భూ సంబంధమైన వాటి కోసమే మనం బ్రతికాం. ఇప్పుడు బాప్తిస్మం పొంది క్రీస్తుతో కూడా లేపబడిన తర్వాత ప్రతి క్రైస్తవుడి దృష్టి పైన ఉండాలండి. పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీదనే మన దృష్టిని నిలపాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఎంత చెప్పినా భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలామంది భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటారు. ఎక్కడున్నదే కావాలి, ఎక్కడున్నదే చాలా గొప్పదని భావిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనం చూస్తున్నవి శాశ్వతమైనవి కావు. మనం సంపాదించిన ధనం వదిలిపెట్టి వెళ్ళాలి, మనం కట్టుకున్న ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళాలి, మన రక్త బంధువులను వదిలిపెట్టి వెళ్ళాలి. నీ వెంట ఏవి రావు. ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది పరలోకమే, శాశ్వతమైనది పరలోక సంబంధమైనవే. కనుక శాశ్వతమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి. ఏదో ఇక్కడ కోరికలు తీర్చుకోవాలి, ఆశలు తీర్చుకోవాలి, ఏదో అనుభవించాలి, ఇలాంటి ఆలోచనలు మనం ఏం చేయాలట? చంపివేయండి అన్నాడండి. వాటిని కొనసాగిస్తే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుందట. అందుకే ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి కొరకు మనం ఆలోచించకూడదు. ఆలోచించినంత వరకు ఆలోచించాం, ప్రభువులోకి వచ్చాం, ఇక వాటికి మనం పులిస్టాప్ పెట్టాలి.
పౌలు గారు ఎంత ఉన్నతంగా వాక్యం చెప్పేవాడో మనకు తెలియనిది కాదు ప్రియులారా. ఎంత వాక్యం చెప్పినా దేవుని పిల్లల మనసు భూ సంబంధమైన వాటి మీదకే వెళుతుందట. ఈరోజు చూడండి, క్రైస్తవుల్లో చాలామంది భూ సంబంధమైన వాటిని కోరుకుంటారు. పరలోక సంబంధమైనవి వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ బాగుంటే చాలు, ఇక్కడ బాగా సంపాదించుకుంటే చాలు, ఇక్కడ ఉన్నతంగా బ్రతికితే చాలు, ఇక్కడ పేరు ప్రఖ్యాతలు మాకుంటే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 నుండి చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 నుండి పౌలు గారు మాట్లాడుతున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. చూసారా ఎక్కడుందట మనసు? పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోనుడి అని దేవుడు చెప్తుంటే చాలామంది భూ సంబంధమైన వాటి ఎందే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నారట. తర్వాత చూడండి, మన పౌరస్థితి అంటే మనం ఉండబోయేది, మనం ఉండవలసింది పరలోకంలో, మన పౌరస్థితి పరలోకం మందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుచున్నాము అన్నాడండి. ఆ 18 అనేకులు ఉన్నారట. అనేకులు అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని బ్రతికేవాళ్ళు కొద్దిమంది కాదు. సంఘములో ప్రవేశించి దేవుని పిల్లమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటున్నారట. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నారట. అందుకే వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా నేను ఏడ్చుకుంటూ చెప్తున్నాను అంటున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళు నాశనానికి వెళ్ళిపోబోతున్నారు, నరకానికి వెళ్ళిపోబోతున్నారు, భయంకరమైనటువంటి శిక్షను పొందుకోబోతున్నారు, ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళబోతున్నారు. అందుకే నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే శరీరం కోసం, శరీరాన్ని నింపుకోవడం కోసం, ఈ పొట్టను పోషించుకోవడం కోసం, శరీరాన్ని సుఖపెట్టుకోవటం కోసం దీని కొరకే బ్రతుకుతున్నారండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు అన్నాడండి. వాస్తవానికి సిగ్గుపడాలి. దేవుని పిల్లలమై ఉండి భూ సంబంధమైన వాటి కోసం ఆరాటపడుతూ వాటిని సంపాదించుకొని గొప్పగా చెప్పుకుంటున్నాము అంటే సిగ్గుపడాలి. దేన్ని గొప్పగా చెప్పుకోవాలి? నేను దేవుని కోసం అది చేశానండి, దేవుని కోసం ఈ కార్యక్రమాన్ని చేశానండి, దేవుని పిల్లలకు నేను సహాయం చేశానండి, సువార్తను ప్రకటించానండి, 10 దేవునిలోకి నడిపించానండి అని చెప్పుకొని మనం అతిశయపడవలసింది పోయి ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకొని వాటిల్లోనే అతిశయిస్తున్నామట. అతిశయించుచున్నారు ఏమండి? భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. మనం ఉండవలసింది, మనం బ్రతకవలసింది దేవుని యొద్ద పరలోకంలో. కనుక యుగయుగాలు ఉండబోయే ఆ పరలోకం మీదనే మీ మనసు పెట్టుకోండి అని చెప్తున్నాడండి. కానీ ఈరోజు ఎవరండి పరలోకంపై మనసు పెట్టుకునేవాళ్ళు? మాకు ఆస్తులు కావాలి, మాకు సుఖాలు కావాలి, మేము బాగా డబ్బు సంపాదించాలి, మా రోగాలు పోవాలి, ఇక్కడే ఆనందంగా బ్రతకాలనుకుంటున్నారు. పరలోకం వెళ్ళాలి, అక్కడ యుగయుగాలు ఆనందంగా దేవునితో ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పౌరుషం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు దేవుని పిల్లలైతే, నిజమైన క్రైస్తవులైతే, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికే వాళ్ళైతే, మీ మనసు ఎక్కడ ఉండాలంటే పరలోక సంబంధమైన వాటి మీదనే ఉండాలి. వాళ్ళని మనం సులువుగా గుర్తించొచ్చండి. పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వాటి కోసం ఆరాటపడరు. వాళ్ళని ఈజీగా మనం గుర్తించవచ్చు. ప్రియులారా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. మరి ఎక్కడుందో మన మనసు అంతా. ఇంతకీ పరలోకంపై మనసు ఉండాలంటే పరలోకంలో ఏముందో మనకు తెలియాలి, అంతే కదండి. భూమి మీద మనం మనసు పెట్టుకున్నామంటే భూమి మీద ఏముందో మనకు తెలుసు కనుక, ఈ భూమి మీద ఉన్న సుఖాల కోసం, ఈ భూమి మీద ఉన్న వస్తువుల కోసం మనం ఆరాటపడుతున్నాం. కానీ క్రైస్తవుడు వాటి కోసం ఆరాట పడకూడదు. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే చంపుకోమన్నాడు కదండి. కామాతురతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయమన్నాడు? చంపేయండి. ఇక అవి మీలో కనబడకూడదు. కానీ మనం ఎలా అంటాం? చంపినట్టే చంపి బ్రతికిస్తూ ఉంటాం. ఆశలను చంపుతాం, మళ్ళీ బ్రతికించుకుంటా ఉంటాం. చంపేయండి. దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే, మీరు చావకముందే, నరకానికి వెళ్ళకముందే ఆ కోరికలన్నిటిని మీరు చంపండి, పరలోకంపై మీ మనసు పెట్టుకోండి అన్నాడండి. పరలోకంలో ఏముందో తెలిస్తే పరలోకంపై మన మనస్సు మళ్ళుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంపై తిప్పుకుంటా మన మనసు. ఇంతకీ పైన పరలోకం ఉంది. పరలోకంలో ఏముంది చెప్పండి? పైనున్న వాటి మీదనే అన్నాడంటే పైన ఏముంది? పరలోకం ఉంది. భూలోకానికి పైనన్న లోకం పరలోకం. బైబిల్ గ్రంథంలో ఊర్ధ్వలోకం అని రాయబడింది. అంటే పైనున్న లోకం, ఎంతో ఎత్తులో ఉన్న లోకం. ఆ లోకంలో ఏముంది అని మనం ఆలోచిస్తే, మనం ఎవరి కోసం అయితే బ్రతుకుతున్నాము, ఎవరి కొరకు ఆశపడుతున్నాము, ఎవరి సహాయం మీద ఆధారపడుతున్నాము, ఎవరిని తండ్రి అని పిలుస్తున్నామో, ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ దేవుడున్న లోకం అండి పరలోకం. పరలోకంలో ఏముంది? మన తండ్రి ఉన్నాడు, దేవుడున్నాడు. అందుకే బైబిల్లో పరలోకం మందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా పరలోకంలో దేవుడున్నాడు. ఇంకెవరున్నారు? ఆయన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నారు. అక్కడ చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటొచనంలో అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన పరలోకం ఉంది, పరలోకంలో దేవుడున్నాడు, దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుండి ఉన్నారట. చూసారా? ఇంకా పరలోకంలో ఏముంది చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి, ఏముంది పరలోకంలో? కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలలో 24 పెద్దలున్నారు, 4 జీవులు ఉన్నారు. బా, దూత గణములు, కోట్ల మంది దూతలు ఉన్నారు. ఏమండి, ఇంతేనా ఇంకా పరలోకంలో ఇంకా ఏమైనా ఉందా? పరలోకానికి మనం వెళితే అక్కడ ఎన్నో మనం అనుభవించేవి ఉన్నాయండి. అవి తెలియాలి. మనం అనుభవించేవి ఏమండి? మనకు ఆనందాన్ని కలిగించేవి, మనలను మరిపించేవి ఎన్నో ఉన్నాయి. భూ సంబంధమైన వాటిని మరిపించేవి ఎన్నో ఉన్నాయి. అవి తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏముందో పరలోకంలో దేవుడు చెప్పిన మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ఎలాంటివి చెప్పిన తర్వాతనైనా మన మనసు పరలోకం పైన, పైనున్న వాటి మీద పెట్టుకుంటామేమో. అందుకే దేవుడు రాయించాడు. పైన ఏముంది చూడగలిగితే, ఇప్పటివరకు దేవుడు ఉన్నాడని, క్రీస్తు ఉన్నాడని, దూతలు ఉన్నారని మనం విన్నాం. ఇంకా అక్కడ మన కోసం దేవుడు వేటినైనా ఉంచాడా అంటే, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. చాలా సంగతులు చెప్తాను. పరలోకంలో మన కొరకు వేటిని దేవుడు ఉంచాడో చూడగలిగితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అంటే పరలోకంలో నా తండ్రి ఉన్నాడు కదా, ఆ పరలోకంలో, పరలోకమైన నా తండ్రి ఇంట
అనేకమైన నివాసాలు ఉన్నాయి అన్నాడండి. అనేక నివాసములు కలవు, ఆ లేని ఎడల నేను మీతో చెప్పుదును, అక్కడ పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోతాను అన్నాడండి. పరలోకంలో ఏముందో మన కొరకు ఒకసారి యేసుక్రీస్తు వారి మాటలు ఆలోచించండి. ఏముందట పరలోకంలో? మనకు స్థలాలు ఉన్నాయట, మనకు నివాసాలు ఉన్నాయట. చాలామంది అంటారు చచ్చిపోయే ముందు ఒక మంచి స్థలం కొని చావాలి. ఎందుకో? చనిపోయే ముందు ఒక మంచి ఇల్లు కట్టి చావాలి అంటారు. ఎందుకు? నువ్వు స్థలం కొని చనిపోతే దానివల్ల నీకు ఉపయోగం ఏంటి చెప్పు? నువ్వు ఒక మంచి ఇల్లు కట్టి చనిపోతే దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? చనిపోయేలోపు ఏం చేయాలట? ఒక స్థలం కొనాలట. చనిపోయేలోపు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలట. చనిపోతే దేవుడి కోసం నువ్వు బ్రతికితే, పరలోకంపై నీ మనసు పెట్టుకొని బ్రతికితే నీ కోసం ఏమున్నాయో తెలుసా? మంచి స్థలం ఉంది నీ కోసం పరలోకంలో. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడండి. స్థలమే కాదు, నివాసాలు ఉన్నాయంట. ఏమున్నాయి? నివాసాలు, మంచి మంచి ఇండ్లు, మంచి మంచి స్థలాలు. ఇక్కడ స్థలాల కోసం కొట్టుకు చేస్తున్నాం. ఏం స్థలాలండి? ఈ స్థలాలు కొంతకాలం ఉండిపోయేవి, ఇవన్నీ కనుమరుగైపోయేవి. వీటి కోసం ఎంత పరితపించిపోతున్నాం. నాకు అది ఉంది, నీకు ఇది ఉందని చెప్పుకుంటున్నాం. మరి నీకు పరలోకంలో స్థలం ఉందా? అక్కడ సంపాదించుకున్నావా? ఆలోచించు, పరలోకంలో నీ కొరకు ఒక స్థలాన్ని నువ్వు సంపాదించుకోగలిగావా? అక్కడ నీకు ఒక నివాసాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలిగావా? అక్కడ నీకు స్థలం ఇవ్వాలంటే, అక్కడ నీకు ఒక నివాసాన్ని దేవుడు ఇవ్వాలి అంటే, భూమి మీద ఉన్నంతకాలం దేవుడు చెప్పినట్టుగా పైనున్న వాటి మీదనే నీవు మనసు పెట్టుకొని బ్రతకాలి. భూమి మీద ఉన్న వాటిపై మనసు ఉంటే చంపుకో ఆ మనసు, అవి దక్కవు. ఇవి కావాలనుకుంటే, ఇక్కడ సుఖాలు కావాలనుకుంటే అక్కడ సుఖం నీకు దూరం అయిపోద్ది. కొద్ది కాలం ఆనందం కోసం యుగయుగాలు ఆనందాన్ని, యుగయుగాలు సంతోషాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక స్థలం అట. ఏమండి, పరలోకం ఎంత పెద్దదో తెలుసా? పరలోకం ఎంత పెద్దదో మీకు తెలియటానికి ఒక మాట చెప్తాను. ఈ భూలోకం ఎంత చిన్నదంటే, పరలోకం మందున్న దేవుడు పాదం పెట్టుకోవటానికే సరిపోద్దట ఈ భూమి. మనం ఎప్పుడు చదువుతుంటాం కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదాల పీఠం అనలేదండి. పాదపీఠం అంటే మన తండ్రి ఆకాశం పైన కూర్చొని భూమి మీద ఒక కాలు పెట్టుకుంటే కాలుకు సరిపోద్దండి ఈ భూలోకం. ఈ భూమి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఒక కాలుకు సరిపోయింది. మరి ఆ పరలోకం ఎంత పెద్దది ఆలోచించండి. భూమి దేవుడు కాలు పెట్టుకోవడానికే సరిపోతే పరలోకం ఎంత పెద్ద లోకం, అక్కడ స్థలాలు ఎంత ఎంత విస్తీర్ణమైనటువంటి, ఏమండి, విశాలమైనటువంటి ప్రదేశాలు అవి. ఎంత ఎంత స్థలాలు ఉంటాయండి అక్కడ. ఆ స్థలాలు వదిలేసి సెంటు కోసం, 2 సెంట్ల కోసం, 4 సెంట్ల కోసం, 10 సెంట్ల కోసం కొట్టుకు చేస్తున్నాం. పరలోకం చాలా పెద్ద లోకం. భూలోకం, ఈ భూమి ఆయన కాలు పెట్టుకోవటానికి సరిపోతే ఇక ఈ భూమి లాంటి ఏమండి స్థలాలు ఎంత ఉండుంటుందో అక్కడ స్థలం. మీరు ఆలోచించండి, అక్కడ మన కొరకు ఆయన ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నాడట యేసుక్రీస్తు వారు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను, అక్కడ మీరు కూడా ఉంటారు నేనుండే స్థలంలో. అందుకే వెళుతున్నానని చెప్పాడండి పరలోకానికి వెళుతూ. అక్కడ నివాసాలు ఉన్నాయట, మళ్ళా ఉట్టి ఖాళీ స్థలాలే కాదు. ఆయన కోసం బ్రతికే వారికి, ఆయన మీద ఆశ పెట్టుకుని బ్రతికే వారికి, పైనున్న వాటిపై మనసు పెట్టుకుని బ్రతికే వారికి, భూ సంబంధమైన వాటి మీద మనసు చంపుకుని బ్రతికే వారికి అక్కడ మంచి మంచి నివాసాలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడట. ఆ పరలోక పట్టణం ఎప్పటి నుంచి కట్టబడుతుందన్నది బైబిల్లో, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అది. లోకం పుట్టిన దగ్గర నుండి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందట. ఎంత మంచి లోకం అండి అది. దేవుడే కడుతున్నాడు అక్కడ నివాసాలు. మనం కట్టుకుంటేనే అదిరిపోతున్నాయి ఇండ్లు.
మనిషి కడితేనే అబ్బా ఎంత బాగా కట్టారో చూడండి ఆ గదులన్నీ తిరుగుతూ ఎంత ఆనందపడుతూ ఉంటాం మరి దేవుడు కడితే ఎలా ఉంటది దేవుడు కడితే ఎలా ఉంటది చెప్పండి కొద్ది కాలం ఉండడానికి మనం కట్టుకున్నదే ఇంత అందంగా ఉంది మనం కట్టుకున్నది మహా అయితే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది తర్వాత అది శిథిలమై కూలిపోతుంది యుగ యుగాలు నీవు అక్కడ ఉండడం కోసం ఒక పటిష్టమైన ఒక నిర్మాణం ఆయన చేశాడు పరలోకంలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ నిర్మాణాలు పూర్తయితే ఆ స్థలాల్లో మనల్ని పెట్టడానికి ఆ నివాసాల్లో మనల్ని ఉంచడానికి ప్రభు వస్తాడట మనల్ని తీసుకువెళ్ళడానికి అక్కడ స్థలం కావాలా అక్కడ నీకు నివాసం కావాలా అయితే పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలాలు ఆ నివాసాలు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూస్తే ఇక్కడ ఉన్నవి ఏవి మనకు జ్ఞాపకాలకే రావట చూడండి ఒకసారి యెషయా గ్రంథం 65వ అధ్యాయము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులారా అందరూ చూడండి యెషయా గ్రంథము 65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు చూడండి సృజించాను కాదు సృజించుచున్నాను మునుపటివి వాటి ముందట ఆ స్థలాల ముందు ఆ నివాసాల ముందు మునుపటివి అంటే ఏంటండి ఇదో ఇప్పుడు మనం కలిగి ఉన్న స్థలాలు ఉన్నాయి చూసారా కాస్ట్లీ స్థలం అంటున్నాం చాలా కాస్ట్లీ ఇప్పుడు పరలోకంలో అది ఇంకా కాస్ట్లీ దాని ముందు ఇది దేనికి పనికి రాదు తెలుసా ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే మతిపోతుంది చూడండి ఆ మాట మునుపటివి మరువబడును అసలు జ్ఞాపకానికి రావట జ్ఞాపకానికి రావటండి చూసారా ఎంత మంచి లోకం ఉండది అంటే భూలోకములో ఉన్నవి జ్ఞాపకాలు రావా చాలా మంది భూలోకంలో ఉన్నప్పుడు ఏమండి ఆనందించడం కోసం కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు కదా అందమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాలన్నీ చూస్తూ ఆనందంగా గడుపుతుంటారు అలా ఆనందంగా గడుపుతున్న సమయంలో ఇక మన ఇల్లు మన వాకిలి ఇక మన ఏమండి మనకున్నవి గుర్తురావు ఇది ఎక్కడ ఉన్నవే కొద్దిసేపు కానీ పరలోకానికి మనం వెళితే ఇక అసలే గుర్తురావట ఏవి ఇక్కడేమో అక్కడ తిరుగుతున్నంతసేపు కొద్దిసేపు ఆ చూస్తున్న కొద్దిసేపు ఆహా పర్లేదు ఇక మళ్ళీ చూడటానికి ఇష్టం ఉండదు మనకి ఒక గంటలో అరగంటలో ముగించుకుని మళ్ళీ వెనక్కి తిరుగుతాం ఆ తర్వాత మళ్ళీ మనకు అన్నీ గుర్తొస్తుంటాయి కానీ పరలోకంలో ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నవి అసలు మనకు జ్ఞాపకానికి రావట అంటే ఎంత బాగుండుంటుంది ఆ లోకం ఎంత మంచి లోకం అసలు ఆ మాట చూడండి నాకు ఎంత బాగా నచ్చిందంటే మునుపటివి మరువబడును ఇక జ్ఞాపకమునకే రావు అంటే పరలోకం ముందు ఈ లోకం దేనికి పనికిరాదు ఇక్కడ స్థలాలు పనికిరావు ఇక్కడ నివాసాలు దాని ముందు పనికిరావు ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా అక్కడ ఏముందో మనం చూడగలిగితే అక్కడ ఎంత గొప్ప స్థితి మనకు ఉంటుందో చూడగలిగితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం వారికి అనగా పరలోకము వెళ్ళిన వారికి పరలోకము వెళ్ళిన వారికి ఇక మీదట ఆకలి ఉండదట దాహం ఉండదట సూర్యుని ఎండ లేదు ఏ వడగాలి లేదు అసలు ఇలాంటివి ఏమీ లేవండి కష్టాలే లేవటండి ఆ తర్వాత ఏలయనగా సింహాసనము మధ్య నుండు మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును కన్నీళ్ళు ఎక్కడ ఉన్నప్పుడేనట కన్నీళ్ళు బాధలు కష్టాలు అవమానాలు ఇబ్బందులు అన్నీ ఇక్కడేనండి ఆకలి దప్పిక సూర్యుని యొక్క ఎండ వడగాలి కష్టాలు అన్నీ ఇక్కడేనండి కానీ పరలోకానికి వెళ్తే ఏమీ లేవు చెప్పండి ఆకలి లేదు ఆకలి లేదంటే ఇక పనులు చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ చూడండి ఆకలి బాధకు తట్టుకోలేక ఎన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది మనం కోటి విద్యలు కూటి కొరకే అన్నారు ఇక పరలోకానికి వెళితే ఈ భూ సంబంధమైన విద్యలు మనకు అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆకలి లేదు ఇంకా ఏమీ లేదు
దాహం లేదటండి. ఆకలి లేదు, దాహమే లేదు. సూర్యుని యొక్క ఎండ లేదు, ఏ వడగాలి కూడా అక్కడ తగులదు. కన్నీరు లేదు, కష్టమే లేదండి. ఎంత మంచి లోకం, ఎంత మంచి లోకం. ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు మన మనసు ఎక్కడికి పోవాలి? పరలోకంపై ఉన్న వాటిపైకి వెళ్ళాలి, పరలోకం మీదకి వెళ్ళిపోవాలి. ఇంకా ఏముందో చూడండి, ప్రకటన గ్రంథము 21:3 చదువుదాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 21:3 నుండి చూడండి. అప్పుడు అంటే పరలోకానికి మనం వెళ్ళినప్పుడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును. చూసారా, దేవుడు మనతోనే కాపురం ఉంటాడట. ఆయన మనతో కాపురముందును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయ్యుండును. దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడట అక్కడ, మనల్ని విడిచిపెట్టడట. తర్వాత చూడండి వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఎన్ని ఉండటం లేదండి అక్కడ, ఎక్కడ ఉన్నాం అక్కడ లేవటండి. మరణము లేదు. ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఏదో ఒకరోజు ఆనందంగా ఉన్నామంటే ఏదో ఒక దుర్వార్త వచ్చి పడతానే ఉంది. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారంటే మనం ఎక్కడి నుంచి ఏడ్చుకుంటూ పోతుంటాం. ఎన్ని బాధలండి. అక్కడికి వెళితే ఏముండదు, ఇక మరణ వార్తలు మనకు రావు. ఎంత మంచి లోకం అండి. మరణము ఇక ఉండదు అన్నాడు చూడండి. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటినీ. చూసారా, అయిపోయాయి. ఇక భూమి మీద ఉన్న సంగతులు గతించిపోయాయి. ఇక మీదట భూమి మీద ఉన్నటువంటి దుఃఖము కానీ, వేదన కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ అక్కడ లేదు. మరణము ఇక ఉండదు. మరణించారు అని తెలిస్తే చాలు. ఏమండి, మన కుటుంబం, మన కుటుంబానికి ఆధారంగా ఉన్నవాళ్ళు చనిపోయారంటే ఎంత బాధపడతామండి, ఎన్ని రోజులు బాధపడతామండి. గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటామండి. కానీ అక్కడికి వెళితే మరణ వార్తలు లేవు. ప్రియమైన దేవుని పిల్లారా, మరణము లేదు. ఆ ఎంత మంచి లోకం అండి. ఇంకా చదువుతారా ఆ లోకం గురించి, 18 నుండి చూడండి. అది ఎంత గొప్ప లోకము. 18 ప్రకటన గ్రంథం 21:18. ఆ పరలోక పట్టణం గురించి చెబుతూ, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతోనూ కట్టబడిన. దేంతోనటమ్మా? సూర్యకాంతపు రాళ్లతో కట్టబడిందట. ఏ రాళ్ళు? మనం కడుతుంటాం రాళ్ళు, ఏదో ఒక రాయి తీసుకొచ్చి. కానీ అక్కడ ఏ రాళ్లతో కట్టబడింది ప్రాకారం? సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. అంటే బంగారు పట్టణం అటండి అది. శుద్ధ సువర్ణం అంటే సువర్ణము అంటే బంగారం, సువర్ణము అంటే బంగారం, శుద్ధ సువర్ణం. మళ్ళీ సువర్ణములోనే నంబర్ 1 శుద్ధ సువర్ణము వలె ఉన్నదట ఆ పట్టణం. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో. పునాదులు వేసినప్పుడు ఏ రాళ్ళు వేస్తాం మనం? అవి ఏ రాయి అయితే కనబడం దానికోసం. పునాదులు వేసే రాళ్ళు ఏ రాయి కనపడితే ఆ రాయి తెచ్చి వేస్తాం మనం. విలువైన కాస్ట్లీ రాళ్ళు తీసుకురాం మనం, కొనుక్కొని రాము, కనబడిందల్లా తీసుకొచ్చుకుంటాం. కానీ అక్కడ పునాదులకి ఏ రాళ్ళు వాడారట చూడండి, నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఏమండి, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము,
పన్నెండవది సుగంధం. తెలుసా ఈరాళ్ళ సంగతి? అసలు చూసారా ఎప్పుడైనా ఏ రాయి అయినా, ఏ రాయినైనా చూసారా? చెప్పుకుంటుంటే విన్నామే తప్ప చూడలే. కానీ ఆ రాళ్లతో ఏమండి ఆ పట్టణపు ప్రాకారములు కట్టబడ్డాయటండి. ఒక రాయి అది, ఒక రాయి ఇది, అబ్బబ్బబ్బ ఏమి ఏమి పట్టణం అండి అది, ఎంత గొప్ప పట్టణం అండి అది. అమ్మా 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములతో. అబ్బబ్బబ్బబ్బా 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి వీధులు అంటే రోడ్లు, వీధులు అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి, అంటే బంగారపు వీధులు ఉన్నాయంట. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేస్తే, మా ఊర్లో సిమెంట్ రోడ్లో అడుగు నేల మీద పెట్టేదే లేదు అని చెప్తుంటాం. ఇక్కడ సిమెంట్ రోడ్డు అంటే అప్పుడప్పుడు మనం వేరే ఊర్లు వెళ్ళినప్పుడు ఆ బురదలో వర్షాకాలం, ఇప్పుడు ఇలాంటి కాలం వచ్చినప్పుడు బురదలో వెళుతుంటే చిరాకేస్తుంది మనకి. ఏం ఊరమ్మ మీ ఊరు? మా ఊరు ఉంటుంది కాలు కింద పెట్టేదేలే. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, ఓ గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ అక్కడికి వెళ్తే దారులు, ఆ వీధులు ఎలా ఉన్నాయట? సువర్ణముతో బంగారపు వీధులట. ఈ భూమి మీద మెళ్ళలో నక్లెస్ ఉంటే నా అంత గొప్పోళ్ళు మా వీధులు లేరనుకుంటారు. నక్లెస్ ఉంటే చాలు, అసలు మా ఊర్లో ఇక నన్ను కొట్టినోళ్ళు లేరు. నీకు మెళ్ళలో నక్లెస్ కొంచెం ఉంటేనే ఓ ఎంత ఎగిరి పడతానో. అక్కడికి పోతే అడుగేసి అడుగు తీస్తే ఎక్కడ బంగారపు వీధుల్లో నడిపిస్తాడంట దేవుడు. నడవాలని లేదా? అవన్నీ మాకెందుకండి? ఈ చెత్తలోకమే కావాలండి మాకు, ఈ చెత్త మనుషులే కావాలండి, ఈ చెత్త సుఖాలే కావాలండి. చీ, పరలోకంతో పోల్చుకుంటే ఈ లోకము, ఈ లోక సుఖాలు దేనికి పనికొస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇంకా చదువుతారా, ఇంకా చదువుతారా 25వ వచనం, అదే అధ్యాయం 25వ వచనం. అక్కడ రాత్రి లేదట, ఆహా ఎప్పుడు పటపగలే. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వత్తురు. అంటే అక్కడికి వెళితే మనకు గొప్ప మహిమ ఉంటుందట. ఏముంటుంది? మహిమ ఘనత. వినండి వినండి, ఏముంటుంది? పరలోకంలో ఉన్నంతకాలం మనకి మహిమ ఘనత ఉంటుందట. ఇక్కడ ఈ లోకంలో ఏదైనా మంచి పని చేస్తే ఎవడో ఎప్పుడో ఒకసారి కప్పుతాడు, ఏంటి శాలువా, అది ఒక 100 రూపాయలు ఉండదు. ఇక బొకే తీసుకొచ్చి చేతులు పెట్టగానే ఆకాశం అంత ఎత్తులు పోతుంటాం. అదొక ఘనత, అదొక మహిమ. పరలోకంలో ఉన్నట ఎప్పుడు మనం ఘనపరచబడతానే ఉంటామట. ఎప్పుడు మహిమ ఉంటుందట. యేసుక్రీస్తు లాంటి మహిమ. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పనిచేసి ఏమడిగాడు? మహిమ అడిగాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పనులను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి తిని తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడు? మహిమపరుచుము. అదే మహిమ మనకు కూడా ఉంటుందండి. సేమ్ యేసుక్రీస్తు వారికి పరలోకంలో ఏ మహిమైతే ఉందో, యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఘనతలైతే ఉంటాయో, ఆ ఘనత ఆ మహిమ యేసుక్రీస్తును ధరించిన మనకు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనకు దేవుడిస్తాడట. ఏమాత్రం తక్కువ లేదు యేసుక్రీస్తు కంటే. ఎంత గొప్ప లోకం అండి. ఏదో ఇక్కడ ఎవరో పొగుడుతారని ఏదో సంపాదిస్తున్నాం. నేను కోటీశ్వరుని, నేను లక్షాధికారిని అని చెప్పుకుంటే అబ్బబ్బా అది ఎంత బాగుంటుంది, ఆ మహిమ ఏంటి, ఆ ఘనత ఏంటి అనుకుంటున్నాం. ఎక్కడేం ఘనత నీకు? పరలోకంలో ఉంటుంది మహిమ, పరలోకంలో ఉంటుంది ఘనత. ఆ ఘనతలు వద్దనుకొని ఇక్కడ ఘనతల కోసం బ్రతకాల అవసరం లేదండి. ఎక్కడ కాదు,
ఇక్కడ దేవుని కోసం బ్రతికితే తండ్రి పని యేసుక్రీస్తులాగా మనం చేసి ముగించగలిగితే ఉంది పరలోకంలో మహిమ. అక్కడ చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనంలో జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. అంటే మన వెంట ఆ మహిమ ఘనతలు వస్తాయట. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. ఒక్క మెట్టు కూడా ఎక్కనివ్వడం. నీకిష్టం వచ్చినట్టుగా బ్రతికి నీకిష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో ఉన్నవి కావాలని కోరుకుంటే వాటి కోసమే నువ్వు బ్రతికితే ఒక్క మెట్టు కూడా పరలోకంలో ఎక్కటానికి వీల్లేదు. ఎక్కడ ఉండాలి నీ పేరు? ఎక్కడ ఉండాలి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ పరలోకంలో ప్రవేశిస్తారట. ఆ ఉన్నతమైన లోకంలో ఆ మహాపట్టణంలో ప్రవేశిస్తారట. ఎంత గొప్ప పట్టణం అండి. అంటే ఏమండి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏమనిపించాలి మనకి? బా నా తండ్రి నా కోసం ఎంత గొప్ప లోకాన్ని సృష్టించాడు, ఈ పనికి మాలిన లోకంలో ఎలా బ్రతికితే ఏంటి నేను, నాకు ఆ లోకం కావాలని ఆశ పుట్టాలి ప్రతి ఒక్కరికి. అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుందండి ఆ ఉన్నతమైన లోకాన్ని పోగొట్టుకుంటామేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, భయముతో భక్తితో మనం బ్రతకాలి. భయముతో భక్తితో బ్రతికితేనే మనకు ఆ లోకం వస్తుందండి. ఆ లోకాన్ని దేవుడు మనకిస్తాడు. ఇంకా చూస్తారా పరలోకం ఎంత గొప్పదో. 22వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం నుండి, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఊరి నాయన ఎంత మంచి మాట. ఆ మాట అంటలేం చేయండి. ఆయన దాసులు అంటే ఆయన దాసులు అంటే ఎవరో కాదు మనమే. ఏమండి? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. అంటే ప్రతిరోజు ఆయన ముఖాన్ని చూస్తామట మనం. ముఖ దర్శనం అంటే ఏంటి? ఏమండి? ఇంతవరకు లోకం పుట్టిన దగ్గర నుండి దేవుని చూసిన వాడు లేడండి. ఆయన ముఖ దర్శనాన్ని ఎవరు చేయలేదు. ఎప్పుడును ఎవరును దేవుని చూచి ఉండలేదు. యోహాను సువార్త 1:18 ఉంటుంది, మీరు చదువుకోండి. ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. చూసింది ఆయనే. యేసుక్రీస్తు ఒక్కడే మన తండ్రిని చూశాడండి. మరి మీకు లేదా ఆ తండ్రిని చూడాలని? ఆ తండ్రిని చూడాలని లేదా మీకు? ఏమండి మన తండ్రి ఎవరో మనకు తెలియదు అనుకోండి, మనం తప్పిపోయామనుకోండి. చిన్నప్పుడే పలానా ఆయన మీ నాన్న పలానా చోట ఉన్నాడంటే పరితపించిపోతాం ఆ తండ్రిని చూడటానికి. ఇంతకాలం అయింది మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు, మా నాన్నను చూడాలి, మా ఇంటికి వెళ్ళాలనుకుంటాం మనం. మరి ఎంతకాలం అవుతుంది మనం ఈ లోకానికి వచ్చి? ఎవరు ఎప్పుడునూ దేవుని చూడలేదని ఉందండి. చూడ నేరడని కూడా ఉంది తిమోతి పత్రికలో. అంటే ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంతకాలం ఆయనను చూసే భాగ్యం మనకి లేదు. కానీ ఇక్కడ దేవుని కోసం బ్రతికితే, పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకుని బ్రతికితే ఆ దేవుని ముఖ దర్శనము ప్రతిరోజు చేస్తామట మనం. నిజమైన దేవుడు, నిత్యుడగు దేవుడు, మనకు జన్మనిచ్చిన దేవుడు, సృష్టికర్త, ఆయనను ప్రతిరోజు చూస్తామటండి. వా చూడాలని లేదా? చూడాలని లేదా? ఏమండి నిజంగా మీరు దేవుణ్ణి ఇష్టపడేవాళ్ళైతే, దేవుని ప్రేమించేవాళ్ళైతే ఆ ప్రేమించే ఆయనను మీరు చూడాలని ఆశపడాలి. నేను ఒక్కటే చెప్తానండి, ఈ భూ సంబంధమైన ఆశలతో మనం ఈ భూ సంబంధమైన వాటి మీదనే కోరికలు పెట్టుకుని బ్రతికితే ఆయన చూసే అవకాశం నీకుండదు. నీకుండదు. ఆయన దాసులు, ఆ మాట చూడండి ఎంత బాగుంది, అండర్లైన్ చేయండి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. ఒకరోజు మోషే గారు నీ ముఖాన్ని చూడాలని ఉందయ్యా అని అడిగాడు. నీ ముఖమును చూడాలని అయ్యా చూడాలని ఉందయ్యా అని అడిగాడండి. ఎంత మంచి భక్తులుండి ఆయన.
ఎంతమందిని దేవుని దేవుని కోసం నడిపించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. అలాంటి వాడు దేవుని ముఖాన్ని చూడాలనుకుంటే దేవుడు అన్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అని చెప్పాడండి. కానీ పరలోకం వెళితే ప్రతిరోజు ఆ దేవుణ్ణి మనం సేవిస్తూ ఆయనను చూస్తూనే ఉంటామట. ఏమండి, ప్రతిరోజు చూసే అంత అంత సౌందర్యం ఉంది ఆయనకి. ప్రతిరోజు చూడాలంటే ఈ భూమి మీద చూడండి, ఒకసారి చూస్తే రెండోసారి బోరు కొడుతుంది. ఇప్పుడు ఎవరిదో ఫోటో తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు చూస్తాం, ఒకసారి చూస్తాం, మళ్ళీ ఎవరు వచ్చి మళ్ళీ చూడమ్మా చూడమ్మ తెలుసులే మాకు ఆ ముఖం. కానీ దేవుని ముఖం అట ప్రతిరోజు చూడాలనిపిస్తుందట. ఎందుకో తెలుసా, ఆయన చాలా అందగాడండి. తనివి తీరా చూసినా ఏమండి, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందమో తెలుసా ఆయనది. ఒకసారి ఆ మాట చూడండి బైబిల్లో 45:2 చూడండి ప్రియులారా, 45:2 చూడండి. అమ్మా, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. భక్తుడు కొరహు కుమారుల కీర్తన కదండి, వాళ్ళు అంటున్నారండి, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. మరి వాళ్ళకి ఎలా తెలుసు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయిస్తున్నాడు. దేవుడు అతి సుందరుడు, అతి సుందరుడు. యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఆయన కూడా సుందరుడేనండి. ఆయన గురించి ఏమని తెలుసా, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా ఆయనను సులువుగా అంటే 10,000 మందిని నిలబెట్టిన అలాంటి కనపడ్డాడు. ఒకప్పుడు 1,000 అంటే గొప్ప, ఇప్పుడు 1,000కి విలువ లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా 1,000 పరిపాలన అంటే ఆ రోజుల్లో 1,000 అంటే చాలా విలువైనది. కానీ ఇప్పుడు రాస్తే ఈ ప్రకటన గ్రంథం అది ఎలా ఉండేదో. ఆయన ముఖ దర్శనము చేస్తూనే ఉంటామట ఆయన్ను సేవిస్తూ. ఎందుకంటే నరులందరిలోకెల్లా ఆయన అతి సుందరుడు. ఎవ్వరు ఆయనకు సాటి అయిన వాళ్ళు లేరండి. మనలాంటి రంగు కాదు ఆయనది, మనలాంటి రూపం కాదు. ఎంత అందంగా ఉంటాడు, అందరికంటే అందంగా ఉంటాడట. యేసుక్రీస్తు వారు కూడా అందంగానే ఉంటాడట, చాలా అందంగా ఉంటాడట. మరి ఆయన చూడాలని లేదా, యేసుక్రీస్తుని చూడాలని లేదా. ఇప్పుడు యేసుక్రీస్తుని చూస్తున్నాం మనం, మనకు తెలియదు. ఎవరో సినిమా యాక్టర్లు ఆ వేషం వేసుకుంటే ఆ ఫోటోలలో మనం వాళ్ళని చూస్తున్నాం, ఎవరి ముఖాలు చూస్తున్నాం మనం. ఆ ప్రభు ముఖం చూడాలంటే మన తండ్రి అయిన దేవుని ముఖ దర్శనం. ఇక్కడ ఏదో దర్శనం ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు, అక్కడ ప్రతిరోజు దేవుని ముఖ దర్శనమే మనకి. ఆయన చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంటుందండి. ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదపీఠము. అంటే మనం కూడా అక్కడికి వెళ్తే ఏ సైజులో ఉంటామో చూడండి. ఆయన ముఖాన్ని చూడగలుగుతామట, ఎక్కడుంటే చూడలేము, అక్కడికి వెళ్తే చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఏమంటే 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. అబ్బా, ఏం చేస్తామంట అక్కడ, యుగ యుగములు ఆ దేవుడితో కూడా మనం ఏం చేస్తామట, రాజ్యం చేస్తామట. అంటే రాజులు లాంటి స్థితి మనది అక్కడ. ఎంత గొప్పగా బ్రతుకుతామండి, ఏ కొరతలు లేవు. అసలు అక్కడ కుళ్ళిపోతోళ్ళు ఉండరు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉండరు, మనల్ని ఏడిపించే వాళ్ళు ఉండరు. ఏమండి, ఇక్కడ ఏదైనా సంపాదించుకుంటే ఏడుస్తుంటారు, మంచి బట్టలు కట్టుకుంటే ఏడుస్తారు, మంచి వాహనం కొనుక్కుంటే ఏడుస్తారు. అందుకే నన్ను చూచి ఏడవకురా అని రాసుకుంటున్నారు. అక్కడ ఏడ్చేవాడు ఎవడు ఉన్నాడు, ఎంత మంచి లోకం. ఇంకా చూడాలనుకుంటున్నారు అక్కడ ఏముందో, మత్తయి వ్రాసిన సువార్త 8:11 చదవండి. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు
కూర్చుందురు. ఒరి నాయన ఎక్కడ కూర్చుంటామంటాము మనం? ఎక్కడెక్కడ చెప్పండి, ఎవరెవరితో కూర్చుంటామంట? అబ్రహాముతో కొద్దిసేపు, ఇస్సాకుతో ఇంకొంచెం సేపు, యాకోబుతో కొద్దిసేపు, ఇంక లేరా భక్తులు? దావీదు గారితో కొద్దిసేపు, మోషే గారితో ఇంకొంచెం సేపు, యోసేపు గారి దగ్గరికి వెళ్ళి ఇంకొద్దిసేపు, పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కొద్ది, ఇదే సరిపోద్ది మనకు అక్కడ కూర్చోవాలని లేదా? కూర్చుందురు అని ఉంది చూడండి అక్కడ. బా పరలోకం ఎంత మంచి స్థితి. ఇప్పుడు చదువుకుంటున్నాం, రేపు వాళ్ళతో పాటు కూర్చుంటాం, పరలోక రాజ్యమందు కూర్చుంటామంట. ఏమండి నాకైతే అబ్రహాం గారితో మాట్లాడాలని ఉంది. ఏమండి అబ్రహాం గారు దేవుడు పిలవగానే అన్నీ వదిలేసి తట్టబొట్ట సర్దుకొని భలే వెళ్ళిపోయారయ్యా మీరు, మేమైతే ఏమీ వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉంటున్నామయ్యా. ఏదో కొంచెం ఏదో చిన్న చిన్నవి చేసినందుకు ఇక్కడికి వచ్చాం, నువ్వెన్ని గొప్పవి చేసావు. ఆహా కొడుకును కూడా బలి ఇవ్వాలనుకున్నావట, నీ మనసు ఎంత గొప్పది అవునా? అబ్రహాము గారట నిజంగా అండి చాలా ప్రేమ చూపుతారండి, మంచి వాళ్ళు ఉంటారు కదండి అక్కడ, ఆయనతో కూర్చుంటామట. ఈ తర్వాత మనకి ఇస్సాక్ గారు కనపడుతుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఇస్సాక్ గారు మీ నాన్నగారు కాళ్ళు చేతులు కట్టేసేటప్పుడైనా మరి నువ్వు ఆ రోజు అక్కడ నుంచి జంప్ అయిపోవాలి కదా, కానీ నువ్వు జంప్ అయిపోలేదు. మాలాంటి వాళ్ళం అయితే మా నాన్న ఆ బలిపీఠం మీద నెట్టి మేము జంప్ అయిపోయేవాళ్ళం, కానీ భలే మంచి స్వభావం అనేది. యాకోబు గారి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఏమండి ఆశీర్వాదాల కోసం మీరు బలి ఆరాటపడ్డారట, ఒక్క పూట కూడు నువ్వు బలి అమ్మేవట మీ అన్నయ్యకి, ఇవన్నీ మాట్లాడుకోవాలని లేదండి మీకు. దావీదు గారి దగ్గరికి వెళ్ళి సింహంపై ఎలా పోరాటం చేశారండి, అసలు ఆరుమూరల జానడో ఆ గొలియాతును చూసి ఎలా వెళ్ళాలనిపించింది మీకు? ఇవన్నీ కూడా వాళ్ళతో కూర్చుండి మనం మాట్లాడుకునే గొప్ప అవకాశం ఎక్కడ? పరలోక రాజ్యంలో. అక్కడ ఉండాలని లేదా? ఇప్పుడు ఈ బేకారాలతోనే తిరగాల? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరండి? ఎంత స్వార్థపరులండి. మనం ఉపయోగపడతామంటే మనల్ని ప్రేమిస్తారండి, లేకపోతే ఒక్కడిని ప్రేమించలేండి. డూప్లికేట్ అంతా. ఇక్కడ ప్రేమలను నమ్మకండి, ఇక్కడ మనుషులను నమ్మకండి, ఇక్కడ దేనిని నమ్మకండి. మోసం చేస్తారు, మోసపోతాం. మన దృష్టి ఇక్కడున్న మనుషులపై కాదు, మన దృష్టి ఇక్కడున్న స్థలాలపై కాదు, ఇక్కడున్న పొలాలపై కాదు, ఇక్కడున్న భవనాలపై కాదు, ఇక్కడున్న ఉద్యోగాలపై కాదు, ఇక్కడ ఎలాగైనా బ్రతుకుతాం. నేను ఎప్పుడు చెప్తున్న మాట ఒకటి ఏంటో తెలుసా? ఎప్పుడు చెప్తా ఎవరికైనా, భోజనం లేకుండానైతే దేవుడు చంపడు. భోజనం ఉంటుంది, బ్రతికినంతకాలం బట్టలు ఉంటాయి, దానికి ఏ లోటు లేదు. ఇక అంతకంటే మించింది ఏం కావాలి మనకి? వీటిని కలిగి అన్న వస్త్రములు కలిగిన వారయుండి వాటితో తృప్తి కలిగి మన మనసు ఎక్కడ పెట్టుకోవాలి? పరలోకంపై పెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9-10 హెబ్రీ పత్రిక 4:9-10 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏముందటండి? విశ్రాంతి, గొప్ప విశ్రాంతి. ఏమండి ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతత. ఇక్కడ చూడండి ఎంత టెన్షనో, ఎప్పుడు ఎవడేమంటాడో తెలీదు. ఏమండి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో తెలీదు, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలీదు. ఎన్ని బాధలండి ఇక్కడ, ఎన్ని బాధలండి. రేపేం జరుగుతుందో తెలీదు. బిక్కు బిక్కు మనం ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని భయపడుతూ బ్రతికే రోజులండి. కానీ అక్కడ ఎంత నెమ్మది అంటే టెన్షన్ లేదు. ఇప్పుడు చూడండి టెన్షన్లకి బీపీలు, హై బీపీ, అబ్బబ్బబ్బ ఏంటంటే అనారోగ్యాలు. అక్కడికి వెళ్తే టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉంటామండి. తర్వాత చూడండి, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అక్కడికి వెళితే విశ్రాంతే విశ్రాంతి. కష్టం లేదండి, బాధలు లేవండి. ఎంత మంచి లోకం అండి, ఎంత మంచి లోకం. ఇంత మంచి లోకం పొందాలని ఆశ ఉందా? ఏమండి పరలోకంలో ఉన్నవి ఎంత విలువైనవో అక్కడ పరిస్థితులు నీకు అర్థమైతే అసలు ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా చూస్తాం తెలుసా?
పూచిక పుల్లతో సమానం. ఎవరైనా వచ్చి అంతం తింటున్నారు, అయితే ఏంటి, అయ్యడు చెప్పు, ఏంటి నాకెంత ఉందో తెలుసా పరలోకంలో అంట. ఈరోజు మనం ఖర్చు పెడుతున్నామే దేవుని కోసం, అది పరలోక ధనంగా మార్చబడుతుంది. అవునా? ఏ ధనం? పరలోక ధనం. అంటే ప్రతిఫలాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు. అందుకే ధనం కూడా ఎక్కడ పెట్టుకోవాలి మనం? పరలోకంలో దాచుకోవాలట. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుందని చెప్పాడు. మన ధనం పరలోకంలో పెట్టుకుంటే పెట్టావా పెట్టుబడి పరలోకం కోసం? దేవుడి కోసం మనం ఖర్చు పెట్టే ప్రతిదీ అది పరలోకపు ఖాతాలో నమోదవుతుంది. అక్కడ దాచుకున్నాం అనుకోండి, ఇక్కడ నేనైతే చాలా వరకు పోగొట్టుకొని అక్కడ మాత్రం అకౌంట్లో కొంత తీసుకున్నానండి. అప్పుడప్పుడు చూడండి బ్యాంకులో దాచుకుంటే ఏమైనా ఉందా అంటే అప్పుడు ఏమంటారు, అయితే పర్లేదు. ఇక్కడ పర్లేదా? మరి అక్కడ సంగతి ఏంటి? అక్కడ ఏమీ లేదు. చూసారా, అలా ఉండకూడదండి. యుగ యుగాలు ఆనందం అంటే ఒక మాట నేను చెప్తాను. అసలు ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాటలన్నీ లేనప్పుడు ఒకప్పుడు మోషే గారి కాలంలో ఈ ప్రకటన గ్రంథం ఇవన్నీ ఎక్కడున్నాయండి, ఇవన్నీ చదువుకుని పరలోకం ఇంత గొప్పగా ఉంటుందన్న మాటలు వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ దృష్టి ఎక్కడుందట? అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని చెప్పాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దృష్టి ఎక్కడుందట? ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి. ఆదికాండం రాసిందే మోషే గారు. ఏ మాటలు గ్రంథస్థం చేయబడక ముందే పరలోకంపై దృష్టి పెట్టుకున్నారంటే, ఇన్ని మాటలు వ్రాయబడిన తర్వాత పరలోకం ఇంత గొప్పగా ఉంటుందని తెలిసిన తర్వాత నీ మనసు ఎక్కడ పెట్టాలి నువ్వు ఆలోచించు. అబ్రహాము గారు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ బ్రతికాడట. అబ్రహాము గారి కాలంలో ఉందా ఈ గ్రంథం చెప్పండి? అబ్రహాము గారంటే మోషే కంటే ముందున్నాడు కదండి, అంతే కదా. అప్పుడు ఈ గ్రంథంలో ఈ మాటలు లేవే. పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళకు తెలియకపోయినా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన పరలోకం మాకు ఇస్తాడని వాళ్ళు తెలుసుకున్న దానిపైనే మనసు పెట్టి ఆరాటపడ్డారు. మరి పరలోకం ఎంత గొప్పగా ఉంటుందని ప్రకటన గ్రంథంలో ఆరాళ్ళు ఈరాళ్ళు అని చదువుతున్నామే, అది అలంకార రూపంలో రాయబడిందంటే అది గొప్పగా ఉంటుందని చెప్పటానికే. అలాగని అలాంటి రాళ్ళే ఉంటాయా? చాలా గొప్పగా ఉంటుంది. మనకు అర్థం కావటానికి మన దృష్టిలో ఏది గొప్పదో అది చూపిస్తూ చెప్పాడు. చాలా గొప్పగా ఉంటుందండి. కనుక ప్రియులారా, ఆ గొప్ప లోకంలో మనం ప్రవేశించాలి అంటే మన మనసును భూ సంబంధమైన వాటి మీద నుండి పరలోక సంబంధమైన వాటి మీదకి త్రిప్పుకోవాలి. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం చూడండి ప్రియులారా. కాబట్టి దేవుడు తన పిల్లలకు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులకు, కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి నేను శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమమైన కార్యక్రమాలు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. చూసారా, నీ మనసు త్రిప్పుకొనుడి ఉందన్నమాట. మనసు త్రిప్పుకొనుడి ఏం త్రిప్పాలంటమ్మా? బైబిల్ తిప్పటం కాదు, ఇక్కడ కారు తిప్పటం కాదు, బస్సులు తిప్పటం కాదు, ఏం తిప్పాలి? మనసు తిప్పు. లారీలు తిప్పటం కాదు, మనసు త్రిప్పు. భూ సంబంధమైన వాటిపై నుండి పరలోక సంబంధమైన వాటిపైన మనసు త్రిప్పుకోవాలి. అలా త్రిప్పుకుంటేనండి మన అక్రమమైన కార్యక్రమాలను విడిచిపెడితే ఈ పరలోక వైభవాలన్నీ మనకే. అక్కడ స్థలం, అక్కడ నివాసం, అక్కడ ఆనందం, అక్కడ సుఖాలు, దేవునితో గడిపే గొప్ప భాగ్యం, భక్తులతో జీవించే గొప్ప జీవితం, వాళ్ళతో గడిపే మంచి అవకాశం, నెమ్మది పొందే ఒక ఉన్నతమైన అవకాశం మనకు పరలోకంలో దేవుడు ఇస్తాడు. కనుక మీరు క్రీస్తుతో కూడా, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకండి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి.
చూసారా, పైన ఉన్న వాటిపై మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటిపై ఒకవేళ మనసు ఉంటే ఆ మనసును చంపుకోవాలి, అంతే కదా. వాటిని చంపుకొని పరలోక సంబంధమైన వాటిపై మనసు పెట్టుకోవాలి. ఎలా బ్రతుకుతున్నాం? పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టుకున్నావా? మన పాఠం అదే, పైనన్న వాటి మీదనే మనసు పెట్టుకున్నావా? ప్రశ్నించుకుని దిద్దుకుందాం, మనసు త్రిప్పుకుందాం, పరలోకాన్ని సంపాదించుకుందాం.